జీవనవాణి తెలుగు పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు సౌందర్య లహరిలోని 46వ శ్లోకంతో మీ ముందుకు వస్తున్నాను. నా పేరు వాడ్రే ఉమా కామేశ్వరి. లలాటం లావణ్య జ్యోతి విమల మా భాతి తవయే ద్వితీయం తన్మన్యే మకుట ఘటితం చంద్రశకలం విపర్యాసన్యాస ఉభయమపి సంభూయ చమిదః సుధాలేపశ్యుతిః పరిణమతి రాకాహి మకరః. జగన్మాత, లావణ్యమనే వెన్నెల చేత విమలమైన నీ పాలభాగమును పూర్ణచంద్రుని యొక్క రెండవ ఖండముగా నేను భావిస్తున్నాను. చంద్రుని మొదటి ఖండము నీ కిరీటములో అలంకారమై భాసిస్తున్నది. ఈ రెండార్ధ చంద్ర భాగము నుండి ప్రసరించే వెన్నెల నీ నొసట భాగమును నిగనిగలాడునట్లు చేచున్నది. ఇందువలన నీ లలాటము రాక హిమకరహ అనగా పున్నమి నాటి చంద్రుని వలె ప్రకాశించుచున్నది. అమ్మవారి ముఖము పరిపూర్ణ కలగల చంద్రుని పోలి ఉండును గాని ఇతర కళల చంద్రునితో కాదు. అందుకే ఆమె షోడసి అనగా పూర్తిగా 16 కళ్ళ నిండిన పరిపూర్ణ స్వరూపము. చంద్రుడు మనస్సునకు ఆహ్లాదాన్ని కలిగించినట్లే అమ్మవారి ముఖచంద్రుడు భక్తుల మనస్సులకు ఆహ్లాదాన్ని కలిగిస్తాడు. చంద్రుడు చీకట్లను తొలగించి ఆహ్లాదకరమైన చల్లని వెలుగులను ప్రసాదించినట్లుగా బొట్టు పెట్టుకునే చోటు నుండి సమస్త జ్ఞానము వికాసాన్ని చెంది సాధకునికి ప్రశాంతతను ఆనందాన్ని కలిగిస్తుందని గ్రహించవచ్చు. చంద్రుడు లక్ష్మీ సోదరుడని అమృతమదనంలో ఉద్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. కానీ శంకరుల వారు చంద్రుని ఆవిర్భావము అంబ లలాటము నుండి జరిగిందని భక్తి భావోద్వేగంలో వివరిస్తున్నారు. అమ్మ లలాట భాగమును చంద్రమండలంగా భావించి ధ్యానించే భక్తులకు సాధకులకు అపరిమితమైన ఆనందం కలుగుతుందని శాస్త్రవచనం.